మీరుతోటి మండలం ధర్మారం గ్రామంలో అనారోగ్యంతో మరణించిన రైతు వరద నారాయణ కుటుంబాన్ని పరామర్శించి 5 లక్షల రూపాయల బీమా చెక్కును అందజేసిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి. గురైన రైతాంగం ఆదుకోవడానికి ఆ కుటుంబాన్ని అనాథలుగా మారకుండా కొత్త ఆసరా ఇవ్వడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్నారు. మరి రైతు బీమా పథకం మంచి ఫలితాలు ఇస్తుంది. ఈరోజు సావు అనేది రైతు కావచ్చు, దోషులు కావచ్చు, నిర్దేశం కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రస్తుతం సంబంధం లేదు, కులంతో మతంతో సంబంధం లేకుండా సావు అనేది మన చేతిలో లేని అంశం. మరి చనిపోయిన రైతు కుటుంబాలు ఆదుకోవాలి. దేశానికి రైతాంగంలో ఆ రైతు చనిపోతే కుటుంబం అనాథగా మారకుండా వాళ్ళని ఆదుకోవాలనే లక్ష్యంతో మరి చనిపోయిన రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం మరి ఈరోజు మంచి ఫలితాలు ఇస్తుంది. ఈరోజు ధర్మారం గ్రామంలో వరద నారాయణ అనే రైతు ఇవాళ తను 24 అవర్స్ పొలానికి ఆయనకు సంబంధం తప్ప ఒక వేరే చిన్న స్కూల్లో కూడా పాల్గొనకుండా ఒక మంచి కూరగాయలు కానీ ఇతరత్ర ఒక ఆదర్శ రైతుగా ఇబ్బందిని పెట్టి దురదృష్టవశాత్తు అనారోగ్యం గురై మృతి చెందడంతో ఆ రైతు పేరు పంటల బీమా సంబంధించి